వెల్కమ్ టు గోల్డ్ మార్కెట్. ఇది నిజంగా మహిళలకు గుడ్ న్యూస్. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారం వెండి కొనుగోలు కూడా ఎక్కువై ఉంటాయి. సరిగ్గా ఇదే టైంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి తెలుసా? బంగారం పైన పెట్టుబడి పెట్టేవారు శర్మ గోల్డ్ సమర్పించే ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న ఆన్లైన్ ధరకే శర్మ గోల్డ్ కొనుగోలు చేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 888-555-0657. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు పెరిగిన బంగారం ధర ఈ మధ్య కాలంలో కాస్త శాంతించాయి. అయితే పెద్దగా తగ్గుదల కనిపించకపోయినా పెరుగుదలకు మాత్రం అడ్డుకట్టపడింది. ఫిబ్రవరి 18న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో హెచ్చు తగ్గులు కనిపించలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,200 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,400 వద్ద కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వెండి ధరలో మార్పులు కనిపించలేదు. హైదరాబాద్లో కిలో వెండి 78,000గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే రేటు కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర 78,000 కాగా ముంబై, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర 76,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర 73,000 వద్ద కనుంది. గత 15-20 రోజులలో చూసుకుంటే గనక పసిడి ధరలు దాదాపు రోజు తగ్గడం విశేషం. కేవలం 1-2 రోజుల్లో పెరిగే మరికొన్ని రోజులు స్థిరంగా ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను వరుసగా 4వ సారి యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలా జరిగిందని చెప్పొచ్చు. సాధారణంగా ఫెడ్ వంటి రేట్లను తగ్గిస్తే బంగారం ధర పెరిగే అవకాశం ఉండేది. యథాతథంగా ఉంచింది కాబట్టి రేట్లు దిగొస్తున్నాయి. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి కనిపించొచ్చు. ఇక బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు తెలుసుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే ఈ ఏడాది అంటే 2024వ సంవత్సరంలో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దాదాపు 12% మేర బంగారం ధరలో పెరుగుదల ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ మార్కెట్ వివరాలను మీకు అందించిన వారు శర్మ గోల్డ్. మీ బంగారానికి నమ్మకమైన విలువ దొరుకుతుంది.